ఫ్రెండ్స్ మీ ముందు నేను ఖతార్నాక్ టాపిక్ తీసుకొచ్చిన ఒక టాపిక్ ఏంటంటే దున్యలనే ఐదు అందరికన్నా అజీబ్ జంటలు చూస్తే విచిత్రంగా ఉంటది కానీ ఏం చేస్తాం దేవుడు ఒకవేళ రాసి పెడితే అదే జరుగుతుంది చలో చూద్దాం అది ఏదో ఐదు జంటలు ఖతార్నాక్ ఉంటాయి వీడియో స్టార్ట్ చేసే ముందు మా ఛానల్ కి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసి బెల్ కూడా నొక్కు పోయి చలో చురు చేద్దాం వీడియో ఇగో వీళ్ళిద్దరిని చూడండి దబ్బు ఇటు ఇప్పుడు ఇలా పేరు అమాండా ఇంకా సర్జీయో అంటారు అమాండ మంచి అందమైన అమ్మాయి అంటే ఒకప్పుడు అందంగా ఉంటుండే ఇప్పుడు జర మందంగా ఇది బట్ స్టిల్ ఆమె అందంగానే ఉంటది ఇక ఆమె ఏజ్ తగ్గట్టు ఆమె బానే ఉంది అనుకోర్రి ఇప్పుడు ఇంత అందంగా ఉన్న ఈ అమ్మాయి బాయ్ ఫ్రెండ్ గురించి చూస్తే మీ కళ్ళు చెదిరిపోతాయి అదేందో అది ఏదో చూడర్రి ఎందుకంటే అమాండ ఆమె లైఫ్ పార్ట్నర్ ఎవరు నేర్చుకుందంటే సర్గియో అనే పేరు గల ఒక వ్యక్తిని ఎంచుకుంది గీడు చూడనిక ఆమె ముందు హాఫ్ టికెట్ లేకున్నాడు చూడు ఎట్లా ఎత్తుకుందో ఒక చిన్న పిల్లల్ని ఎత్తుకుతారు సగల ఉంది కాకపోతే వీళ్ళిద్దరు హస్బెండ్ అండ్ వైఫ్ అంట అయితే అందరు అడిగిరు అరే గిట్ల మీ చేసుకున్నావు నువ్వేమో ఫుల్ సైజ్ లో ఆడేమో హాఫ్ టికెట్లు ఉన్నాడు అట్టట్ల పెళ్లి చేసుకున్నావు అంటే ఆమె అన్నదంట చూడరాబ్బాయి ప్రేమలా ఏముంటది సైజు కలర్ ఇవన్నీ చూడొద్దు మనసు మంచి ఉంటే జాలు అని చెప్తాదంట అంతేకాదు ఒకవేళ ఎవరైనా చిర్రంకో ఈ అమ్మడా పని కూడా వాడతాదంట ఎప్పుడు అలా హస్బెండ్ ఒక బాడీ గార్డ్ లెక్క రక్షిస్తా ఎంత అజ్జిబుందిలే ఏదేమైనా ప్రేమ అంటే ప్రేమనే భయ్ ప్రేమకు ఎలాంటి రూపురేఖలు ఉండవు ఇప్పుడు ఇజుడుర్రీ ఈయన పేరు బొబాన్ మర్జునోవిక్ ఇంకా పిల్లం పేరు మిల్లికా మర్జునోవిక్ ఇప్పుడు ఇంట్లో వింతే ముందు చూపిస్తా బోబాన్ మర్జునోవిక్ సర్బియా లా ఫేమస్ బాస్కెట్ బాల్ ప్లేయర్ ఈయన ఎన్బిఎస్ స్పోర్ట్ లా డల్లాస్ కోసం ఆడతాడంట మస్తు ఫేమస్ అండ్ టాప్ ప్లేయర్ అంట ఆయన ఈ బాస్కెట్ బాల్ ప్లేయర్ యొక్క హైట్ టూ ట్వంటీ వన్ సెంటీమీటర్ అంటే లగ్ సెవెన్ ఫీట్ టూ ఇంచెస్ అన్నమాట మస్తు పొడవు టచ్ అండర్ టేకర్ కన్నా ఇప్పుడు ఇక్కడ ఆశ్చర్య విషయం ఏంటంటే ఈయన లైఫ్ పార్ట్నర్ ఉంది కదా ఆమె అంటే ఈయన కన్నా సెవెంటీ ఫైవ్ సెంటీమీటర్ చిన్నదంట అంటే కమ్సే కమ్ టూ ఫీట్ చిన్నది ఆయన కన్నా అయితే అలా వైఫ్ ఉంది కదా మిలికాన్ మర్జునోవి ఆమె హైట్ ఫైవ్ ఫీట్ ఫైవ్ ఇంచెస్ అంట అంటే మన ఇండియాలో చూసుకుంటే ఆ హైట్ పర్వాలేదు ఓకేలే కాకపోతే ఆయన ముందు నిలబడితే మాత్రం మాస్తో పొట్టి అనిపిస్తుంది చూడు రి ఎట్లుందో అయితే శురులా ఆమె చూసినప్పుడు అంతా పట్టించుకోలే ఎందుకంటే హైట్ తక్కువ ఉందని కాకపోతే మెల్లి మళ్ళీగా ఇద్దరి మధ్య మాటలు పెరిగినాయి ప్రేమ పెరిగింది వాళ్ళు ఆరు సంవత్సరాల దాకా ఫుల్ డేటింగ్ చేసిరంట లివింగ్ రిలేషన్షిప్ లు ఉన్నారంట ఈ ఆఖరికి ఆ తర్వాత పెళ్లి చేసుకోరు పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లల్ని కూడా కన్నారు ఇగో ఈ జంట చూడు ఎంత వింత ఉన్నారో గిలా పేరు హనాన్ రోజ్ డాల్టాన్ ఇంకా స్టెపెన్ రాజ్ భాస్కర్ అని అంట ఈ పేరు ఏంటంటే ఇండియన్ లెక్క ఉన్నాడులే యా ఇండియన్ లెక్ ఆకపోతే ఫారెన్ లో ఉండే వెరగండి అనుకోండి ఇలా ఎంత అజీబ్ రిస్తా అంటే చూస్తే షాక్ అయిపోతారు మీరు ఎందుకంటే వీళ్ళు వేసుకునే బట్టలు నడిచే స్టైల్ మొత్తం ఏలియన్స్ లెక్క ఉంటది వీళ్ళు కెనడా దేశంలో ప్రొవిన్స్ ఆఫ్ క్యూబే సిటీ లో తిరుగుతా ఉంటారు అయితే వింతేంటంటే వీళ్ళని చూడని కూడా మస్తు మంది టూరిస్టులు వేరే వేరే దేశంలోకి వెళ్ళి వస్తుంటారట ఎంత ఫేమస్ వీళ్ళు ఇక వీరే చూడు ఎప్పుడు ఏలియన్స్ ల గెటప్ రోడ్ రోడ్ల దిగుతూ ఉంటారు అందరినీ ఎంటర్టైన్మెంట్ కూడా చేస్తారు చాలా మంది ఫోటోలు సెల్ఫీలు దిగుతా ఉంటారు వీళ్ళు మాత్రం అసలు సిగపడారు వాళ్ళకి ఏం చేయాలనిపిస్తే అదే ఏసీ తిరుగుతానే ఉంటారంట అయితే వీళ్ళిద్దరు పరిచయం అంట ఒక డిజైన్స్ కులా అయిందట అక్కడ వీళ్ళిద్దరు కలిసిన తర్వాత ఆలోచనలు మ్యాచ్ అని అంట ఆమె అనుకుందంట అరీంద్రాయి నాలెక్క ఆలోచిస్తుండ అరే ఇంద్రాబాయి గేమ్ నాలు ఆలోచిస్తుందని సో ఇద్దరు గట్ల సెట్ అవడం వల్లనే ఇద్దరు కలిసిమెలిచి ఉంటారు మస్తు రోల్ డేటింగ్ చేసిరు ఆ తర్వాత పెళ్లి కూడా చేసుకుని ఇట్లా జీవిస్తారు అయితే ఇలాంటి దేశంలో అందరు పర్షాన్ పర్షాన్ ఉంటారంట కాకపోతే ఆ సిటీలో మొత్తం మస్తు ఫేమస్ అనమాట మస్తు పేరు కూడా సంపాదించుకోరు కాకపోతే ఏంటంటే ఇట్లా అజీబ్ అజీబ్ కాస్ట్యూమ్ వేసుకో నిరు ఏదో నాకు అర్థం కాదు అందరు యూనిక్నెస్ కోసం వెతుకుతా ఉంటారు వీళ్ళు వెతికిన యూనిక్నెస్ ఏంటంటే ఏలియన్ గెటప్ అనమాట ఇప్పుడు ఈ జోడిని జోడర్రీ ఇంకా వింత ఉంటది ఇలా పేర్లు కుంగ్ను ఫేట్ ఫీ అండ్ అంగువాన్ అయితే ఈమె ఒక ఫేమస్ మోడల్ అంట ఈమె సెలెక్ట్ చేసుకున్న బాయ్ ఫ్రెండ్ చూస్తే ఆశ్చర్య అవుతారు మీరు చూడడానికి ఎంత అందంగా ఉంది కదా కాకపోతే ఇలా బాయ్ ఫ్రెండ్ చూడరు మీరు ఇగో ఈనని ఈమె బాయ్ ఫ్రెండ్ ఈమె హైట్ ఏమో ఫైవ్ ఫీట్ సిక్స్ ఇంచెస్ అయితే ఆ చిచ్చా హైట్ ఎంత తెలుసా త్రీ ఫీట్ టూ ఇంచెస్ అంట ఆ గీనని అన్న బాయ్ ఫ్రెండ్ లకే ఎంచుకుంది ఏం కరవరా బాబు ఆమెనేమో జుడికి అందాల రాసి లెక్కుంది ఆడు చూసేనేమో పొట్టి బుడంగా లెక్కున్నాడు కాకపోతే ఏం చేస్తాం ప్రేమ గుడ్డిదని మరోసారి నిరువైంది అయితే ఆమెను అడిగారంట అరే గిట్టెట్లా ఎంచుకున్నావు నువ్వెంత అందంగా ఉన్నావు కదా పోయిపోయి ఆ పొట్టి బుడంగా అని పట్టుకున్నావు ఏంటంటే అరే ఆడు మంచోడు ఇట్లాంటి జీవన్ సాతి నాకు ఏడా దొరకడు దునియా నేనైతే ఆయనతో మస్తు ఖుషున్నా అని చెప్పింది అంట ఎంత మాట చెప్పినాక మళ్ళీ ఎవడే ప్రశ్న అడుగుతాడు కదా కాకపోతే అజీవైనా గానీ ప్రేమ అంటే ఏం చేస్తాం ప్రేమ ఉన్నాక ఎవరేం చేయలేం ఈ వైద్యుడు ఇంకా వింత ఉంటది ఇలా పేరు మెసన్ రిసి అండ్ సారా రుస్ ఇంట్లో వింతేందంటే మనం ఇప్పుడు వరకు ఇంటనే వస్తాం ఏ జంట అయినా పైకేల్ దేవుడే సెట్ చేసి పంపిస్తాడని ఈ వీడియో చూసినాక నిజమే అనిపిస్తుంది కాకపోతే ఒక్కొక్కసారి కొన్ని జంటలను చూస్తే ఎట్లా అనిపిస్తుంది అంటే చాలా విచిత్రంగా వింతగా అనిపిస్తుంది అనమాట అండ్ ఇదొకటి ఇప్పుడు నేను చెప్పబోయే జంట గురించి వింటే షాక్ అయితే రెన్యూ ఎల్సా వాళ్ళిద్దరి మధ్య ట్వంటీ ఎయిట్ ఇయర్స్ గ్యాప్ ఉందంట ఫిఫ్టీ ఫోర్ ఇయర్స్ మెసనరీస్ పడిచేం చాలా ఫేమస్ మోడల్ అయినా సారా రుసితో ఫేస్బుక్ లో అయిందంట ఈ పరిచయం అయినాక గామేనే ఈయనకు ఫెన్ రిక్వెస్ట్ పంపించిందంట అయితే ఫస్ట్ ఏమనుకుంటున్న అంత ఫేమస్ మోడల్ నాకెందుకు పంపిస్తుంది ఫెన్ రిక్ పస్ ఎవడో చూతే గానీ చేస్తుండు ఉండు కాకపోతే తర్వాత తెలిసిందంట అది ఫేక్ అకౌంట్ కాదు రియల్ అకౌంట్ నుంచి అని ఫెన్ రిక్వెస్ట్ వచ్చిందని చూడు ఎంత వింతగా ఉంది ఫేస్బుక్ కూడా ఒక్కొక్కసారి చాలా కథలు పడుతుంది ఎక్కడెక్కడో ఉన్నోళ్ళని ఎక్కడెక్కడో కల్పిస్తుంది సెట్ కూడా చేసింది బర్వాద కూడా చేసింది అయితే ఒకసారి ఏమైందంటే ఆమె అంట ఈయనకి కాఫీ కోసం ఇన్వైట్ చేసిందంట అది చిచ్చా షాక్ అయిపోయింది ఈ యంగ్ లేడీ ఏంది నాకు కాఫీ విలువడమేంది అని షాక్ అయినట్ట చిచ్చా అయితే అలా కాఫీ పరిచయం తర్వాత వాళ్ళిద్దరు చాలా సార్లు ట్రేటింగ్ చేసుకురంట ఆడే డేటింగ్ మస్తుటింగ్ చేసుకురంట ఆ తర్వాత ఏమైందంటే ఫైనల్ గా ఫిక్స్ అయ్యిందంట చలరాబాయి చల్ నేను గీననే పెళ్లి చేసుకుంటా అని పెళ్లి కూడా చేసుకుందంట ఈమె ఏమో ట్వంటీ సిక్స్ గాని ఏమో ఫిఫ్టీ ఫోర్ బట్ స్టిల్ ఇద్దరు జంట సెట్ అయిపోయింది చూసిర్రా ఎంత అజీబ్ దేవుడు ఒక్కొక్కసారి వింత వింత పనులు చేస్తాడు అనుకుంటారు కానీ మరి ఇంత వింత పనులు అయితే మనం జిందగీలో చూడలేదు అంటే ఈ చిచ్చ కూడా తక్కువ ఏం కాదంట కాకపోతే ఈడు కూడా చిన్నప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ లా మంచి మంచి అవార్డులు గెలిచిండట ఇప్పుడు ప్రస్తుతానికి అయితే రెస్టారెంట్ నడిపిస్తుండు ఆ తర్వాత ఏదో బిజినెస్ అంటే కూడా అంటాసి ఇచ్చా సో ఏమైతే ఏంది భై ఇద్దరి మధ్య జోడైతే జమాయించిపోయింది ఇద్దరు పెళ్లి చేసుకుని ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ ఐదు జంటల గురించి చెప్పినా కదా వీళ్ళందరికన్నా మంచి జోడ మీకు ఏది అనిపించి మా మాకు కామెంట్ బాక్స్ లో తప్పకుండా చెప్పు రి మరి కొన్ని ఆశ్చర్యమైన వీడియోతో మీ ముందుకు వస్తా అప్పటి వరకు ధన్యవాదాలు టేక్ కేర్ బై బాయ్